నమో వెంకటేశయ్య. కోనసీమ తిరుమల వాడపల్లి. ఈ ఆలయం యొక్క విశేషాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల కోసం, కనులారా పరోక్షంగా వీక్షించడం కోసం ఈవో వాడపల్లి అనే యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించడం జరిగింది. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరింత మందికి ఈ యొక్క విశేషాలని మీ ద్వారా అందించాల్సిన కోరుకుంటూ నమో వెంకటేశాయ. వెంకటేశ్వరుని మహిమను కనులారా చూడండి, వినండి వినండి వినండి, వీణుల విందుగా వినండి, వాడపల్లి వెంకటేశ్వరుని మహిమను కనులారా చూడండి. స్వామిని దర్శించిన సంతాన ప్రాప్తి పొందగలరని, గౌతమి నదిలో పవిత్రులై దివ్య ఫలములు చూడగలరని, నారదుడే నామకరణం చేయగ ప్రసిద్ధికెక్కిన క్షేత్రం. వినండి వినండి వినండి, వీణుల విందుగా వినండి, వాడపల్లి వెంకటేశ్వరుని మహిమను కనులారా చూడండి. మహిమను గల చరితం ఇది వాడపల్లి క్షేత్రం, మహిమను గల చరితం ఇది వాడపల్లి క్షేత్రం, ఇది వాడపల్లి క్షేత్రం మన వాడపల్లి క్షేత్రం, మహిమను గల చరితం ఇది వాడపల్లి క్షేత్రం, మహిమను గల చరితం ఇది వాడపల్లి క్షేత్రం. సనందనాది మహర్షులందరూ శ్రీమన్నారాయణుడిని దర్శించగా, జనులు గడుపుతూ ఉన్న అధర్మ జీవితంపై ఆందోళన చెందగా, ప్రజలు స్వామిని కనుగొనలేకపోగా, గౌతమిలో పవిత్రులై స్వామి జాడను కనుగొనగా, వాడపల్లి వెంకటేశ్వరుని మహిమను కనులారా చూడండి. మహిమను గల చరితం ఇది వాడపల్లి క్షేత్రం, మహిమను గల చరితం ఇది వాడపల్లి క్షేత్రం, ఇది వాడపల్లి క్షేత్రం మన వాడపల్లి క్షేత్రం, మహిమను గల చరితం ఇది వాడపల్లి క్షేత్రం, మహిమను గల చరితం ఇది వాడపల్లి క్షేత్రం. గజేంద్రుడనే అగ్నికుల క్షత్రియుని
ఓడలు తుపానుకు అదృశ్యమవ్వగా స్వామిని వేడి గుడి కట్టిస్తానని గజేంద్రుడు మొక్కుకోగా స్వామి కలలు కనిపించగా ఆరా తీసి వాడపల్లి చేరిన రాజు స్థిరాస్తులు సమర్పించగా వినండి 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 వీణుల విందుగా వినండి వాడపల్లి వెంకటేశ్వరుని మహిమను కనులారా చూడండి చరితం.